హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను కాకరకాయ ఫ్రైని కొంచెం డిఫరెంట్గా చేసి చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయని కొంచెం మనము నలిపి చేసుకుంటాము మరి లేట్ లేకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయని తీసుకున్నాను ఇలాగా అంచులు కట్ చేసేసుకొని ఇలాగ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలాగ అంతటికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఊరబెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకొని గరెటితో ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని చేత్తోటి కొంచెం జల్లుకోవాలి ఇలా జల్లుకున్న తర్వాత మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనకి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కాకరకాయలు మంచిగా మగ్గిపోతాయి చూడండి ఇలా మగ్గిపోయాయి కదా ఇప్పుడు లిడ్డు ఓపెన్ చేసి పెట్టేసుకొని ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు కాకరకాయలు మంచిగా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలాగా ఒక బాగా వేగిపోవాలి కాకరకాయలు ఇదే వన్ టేబుల్ స్పూన్ ఆయిలే సరిపోతుంది దీనికి ఇలాగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి చించుకొని ఇలా రెండు ముక్కలుగా యాడ్ చేసుకొని కాకర ఈ వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక నిమిషం పాటు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు లోపల పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిల్ని చల్లారనివ్వాలి ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ క్రిస్పీగా వేయించుకోకర్లేదు మనము ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకున్న కాకరకాయలు ఒక సైడ్కి అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ అలాగే ఒక పక్కకి యాడ్ చేసుకోవాలి నేను మూడు ఎండిమిర్చిని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకు వేడి వేయించుకున్నాను ఆ ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ బాగా కలిసేలాగా బాగా చేతితోటే ఇలాగా నలిపేసేయాలి వెల్లుల్లి కూడా మంచిగా నలిగిపోతుంది ఇలాగ బాగా చేతితోటే నలిపేసేయాలి ఇలా నలిపిన తర్వాత ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఊరికే విరిగిపోతుంది ఇలాగా చేత్తోనే తుంచేసుకోవాలి బాగా ఇలా మొత్తాన్ని తుంచేసిన తర్వాత ఆనియన్స్ అలాగే ఎండుమిర్చిని బాగా కలిపేసేయాలి అలాగే కాకరకాయని కూడా బాగా కలిపేసేయాలి ఇలా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి ఇలా కలిపిస్తే మొత్తం ఫ్లేవర్ అంతా అంతా వెల్లుల్లి ఉల్లిపాయ కాకరకాయకి పట్టి మంచి టేస్టీగా వస్తుంది ఇలాగ నీట్గా మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని తీసుకొని అది కూడా యాడ్ చేసేసుకొని బాగా గట్టిగా పిసుకుతూ దీన్ని కూడా బాగా కలుపుకోవాలి మనం ఊర పెట్టినప్పుడు సాల్ట్ యాడ్ చేసాము అంతే మళ్ళీ అడిషనల్గా యాడ్ చేయలేదు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకుంటే అయిపోతుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్